Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ పదవిపోయిన విజయసాయి రెడ్డికి కేంద్రం మరో బంపర్ ఆఫర్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, సభ్యుడు వి విజయసాయి రెడ్డికి మరో అరుదైన అవకాశం లభించింది. పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడిగా ఆయన నామినేటెడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషికి థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారు ఆయన. దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు విజయసాయిరెడ్డి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా రెండు స్టాండింగ్ కమిటీలకు చైర్మన్గాను ఉన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ ట్రాన్స్పోర్ట్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ టూరిజం అండ్ కల్చర్కు చైర్మన్గా ఉంటున్నారు. ఇటీవలే రాజ్యసభ వైస్ చైర్మన్ కూడా విజయసాయిరెడ్డి ఎంపికైనప్పటికీ చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మార్పులు చేసిన అనంతరం ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాలను సభలో ప్రకటించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వందనా చావన్, విజయసాయిరెడ్డి, ఇందుబాల గోస్వామి పేర్లను తొలగించారు. అస్సాంకు చెందిన భువనేశ్వర్ కలిట, కర్ణాటక నుంచి ఎన్నికైన కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ లంకప్ప హనుమంతయ్య, తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే సభ్యుడు తిరుచ్చి శివ, ఒడిశా నుంచి బీజు, జనతాదళ్ సభ్యుడు సుస్మిత్ పాత్రోను కొనసాగించారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్ వైస్ చైర్మన్ల జాబితాలో ఉన్నారు. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగించిన అతి కొద్ది రోజుల్లోనే విజయసాయిరెడ్డికి కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో సభ్యత్వం లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజాపద్దుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే కమిటీలో ఆయనకు చోటు దక్కడానికి ప్రధాన కారణం వృత్తిరీత్యా ఆయన చార్టెడ్ అకౌంట్స్కు కావడమేనని అభిప్రాయంలో వ్యక్తమవుతున్నాయి.